ఇక్కడ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు నిన్న మేము సభలో ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గాడు ఇన్ని పార్టీలు మాట్లాడారు కదా ప్రజలు కన్ఫ్యూజ్ కాక ఏమవుతారు అని అడిగామని సారు కోపం వచ్చిందట ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెస్ ఏనా ఆ ఆ ఆ కేటీఆర్ కు కోవరటట కదా ఆ ఆ గాంధీ భవన్ అంతా చెప్పుకుంటుందట మరి ఈన ఈన రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు పార్టీ పెట్టిందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు వచ్చిందని రాజశేఖర్ రెడ్డి ఆయనను పార్టీలో నుంచి పిలిచాడని రాజశేఖర్ రెడ్డి గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఈ జగ్గారెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ మారాడా ఎప్పుడు మారారు కే రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు గెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది ఆ మాత్రం ఇంగితం కూడా లేదు జగ్గారెడ్డికి ఆ పార్టీలు మారే కర్మ రాజశేఖర్ రెడ్డి గారికి లేదు ఇలా పార్టీ వ్యభిచారం చేసే సంస్కృతి అలవాటు జగ్గారెడ్డి లాగా రాజశేఖర్ రెడ్డి గారికి లేదు పొద్దున టిఆర్ఎస్ మధ్యాహ్నానికి బీజేపీ సాయంత్రానికి కాంగ్రెస్ ఏ పార్టీ పడితే ఆ పార్టీ ఎవడు పిలిస్తే అక్కడికి పోతాడట పిలిచినందుకు వాళ్ళు ఈయనను ఈయన శీలం దోచుకున్నారట మరి టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరు పిలిచారు బీజేపీ పార్టీలోకి ఎవరు పిలిచారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పిలిచారు ఎన్నిసార్లు ఈయన శీలం దోచుకున్నారు పాపం మన జగ్గారెడ్డి గారి శీలం ఎవడికి చెప్పుకుంటాడు ఈయన ఎవరి కథలు చెప్తున్నాడు అసలు ఒక్కరోజైనా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు కదా 8 సంవత్సరాలలో మీ సంగారెడ్డికి ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు అసలు ఈ టిఆర్ఎస్ మంత్రి ఒకడు దత్తత తీసుకుంటానన్నాడు కదా సంగారెడ్డిని మరి ఎందుకు తీసుకోలేదని కొట్లాడా ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏం లాభం ఈ ఎమ్మెల్యే ఉండి ఏం లాభం ఇలాంటి లాభం ఉన్న ఎమ్మెల్యే లాభం లేని ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అంతే కదా రేట్ వస్తే ఎవడైనా అమ్ముడుపోతాడు అంతే అందుకే పార్టీలు మాడతారు అంతే పార్టీలు మాడేవాడికి కావాల్సింది ఏమిటి రేటు పశువులను కొనుక్కునేటట్టు కొనుక్కునేవాడు రేటు పలకాలి అమ్ముడుపోయేవాడు రేటు ఇవ్వాలి గిట్టుబాటు కుదిరిందంటే అమ్ముడుపోతారు అదే కదా జరిగేది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు రేపు ఏ పార్టీలో ఉంటాడో ఈసారు శర్మిల ఎన్ని పాదయాత్ర చేసినా శర్మిల ఎంత కాలు ఎదురు కొట్టుకున్నా జీవితంలో ఆమె నాయకురాలు కాలేదు ఏదున్నా టిఆర్ఎస్ ఈడ కాంగ్రెస్ మధ్యనే ఉంటది జగడం ఉంటదా పంచాయతీ ఉంటదా దోస్తాను ఉంటదా తిట్టుకుంటామా కొట్టుకుంటామా ఏదున్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటది ఇప్పుడు బీజేపీ కాలు ఎదురు కొట్టుకుంటున్నది ఎట్లా పోవాలని ఈడదాకా రావాలని ఇంకా బీజేపీ ఇంకా వాళ్ళే కష్టం పడుతున్నారు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి మళ్ళా బీఎస్పీ ఒక దిక్కు ట్రై చేస్తున్నది వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా ఓట్స్ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా ఎస్సీ ఓట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా మినిమం ఒక కాన్ఫిడెన్స్ లో వాళ్ళకు కూడా ఒక 5000 ఓట్లు ఉన్నాయి వాళ్ళకు కూడా వాళ్ళని తీసేందుకు రాదు కదా బీఎస్పీని సిపిఎం ఉంది సిపిఎం ఉంది సిపిఎం కూడా కాదు నల్గొండ వరంగల్ కొన్ని జిల్లాలో ఉన్నాయి కదా సిపిఐ సిపిఎం కూడా ఉంది కదా లేదానికి లేదు కదా మళ్ళీ ఎంఐఎం ఉంది ఇక్కడ ఆల్రెడీ కబ్జాలు ఉన్నారు 7 సీట్లలో మేము ఇంత మంది మీ పంచాయతీ ఎప్పుడు ఓడవాలి మేము ఎప్పుడు కాదు ఇక నువ్వు మళ్ళా 10 దాన్ని వచ్చి ఏం చేస్తావు అది ఈజీ కదా అనవసరంగా ఇక్కడ అంతా నూసెన్స్ ఎందుకు చేస్తున్నావు వచ్చిడ ఆకాంక్ష ఆతను తిడతావు ఈయన తిడతావు నోరు నువ్వు ఆడపిల్లవు కాబట్టి నేను తిట్టలేకపోతున్నారేమో ప్రాబ్లం అదే వచ్చింది అదొకటి రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డే కాబట్టి ఎందుకు లేకపోయాని మా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు ఎందుకంటే మనకి మన నాయకుడు బిడ్డే కదా పోన్లే అని చెప్పి ఇక మీతో పార్టీ వాళ్ళేమో మన బాగానే చాలా మంది టిఆర్ఎస్ మంత్రులు తిడితే కూడా పాపం వాళ్ళు ఏం తిడతాం ఆడమే కదా ఆడపిల్ల కాదు కదా ఏం తిడతామని వాళ్ళు ఏమని లేకపోతున్నారు ఎందుకు ఇదంతా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మీరు నడిచింది రాజశేఖర రెడ్డి గారు కాలం ఉండే నడిచింది అయిపోయింది ఇంకా
మరి ఇంకా ఆత్మ ఉన్నది ఆత్మ సాక్షి రక్షణ చేయాలి మేము మాయన కూడా మేము ఆత్మ మేము కూడా సాక్షి రక్షణ చేయాలి కదా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీఎంలు ఉన్నారు ఎంతమంది వాళ్ళ తండ్రులు కోరికలు ఉంటాయి మేము ఏ తరియా మన పెత్రమ సబ్ బియ్యం ఉంటారు అరే ఏదిరంత కమ్ముకంత మొత్తం ఇదంత వాళ్ళ తిట్టుకుంటా వీళ్ళ తిట్టుకుంటా నువ్వు రైట్స్ ఉన్నాయి అదే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దా అని ఎవరు మాట్లాడలేదు నిన్ను నేను ఇష్యూస్ వేసి కింద పోనీ అందుకే నిన్ను కూడా చెప్తే కదా నేను ఇప్పటి వరకు అయితే అసలు నాకైతే నేను కోవట్ అనే పదము దురదృష్టం ఏంటంటే ఈరోజు షర్మిల అన్నది కాంగ్రెస్ పార్టీలో మావని కూడా అన్నట్టు అది నాకు శాపం అనుకుంటది కోవట్ కేటీఆర్ కోవట్ ఇంకా కేటీఆర్ దొరకనే దొరకడు కేటీఆర్ ఎప్పుడైనా దొరికితే నాకు ఆ షర్మిల దొరుకుతాడు జగ్గారెడ్డి తోడు కేటీఆర్ బయట మాట్లాడేప్పుడు నేను ట్రై చేసిన నా తోడు అపాయింట్మెంట్ ఇస్తాడా నాకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు హరీశ్వర్ దగ్గర కూడా అపాయింట్మెంట్ దొరకదు నేను ట్రై చేస్తే కూడా దొరకదు ఇంకా ఫోన్ ఇలా వీనితోటి ఎందుకు పనిచేద్దాం అలిగారు వీడనేమో మాకు అపాయింట్మెంట్ దొరకాయి ఆడనేమో కోమట్లాంటారు ఇప్పుడు షర్మిల రెండవది మా పార్టీ వాళ్ళే మాకు చెప్పి మా పార్టీ వాళ్ళు అన్నారు కదా ఆమె ఏమంటావు పాపం నేను ఆ విషయంలో ఆమె ఏమన్నా ఎందుకంటే మా వాళ్ళే సగం బదలాం చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఆమె ఏమంటాం చెప్పు కానీ నేను కోవట్ అనే పదము ఏదో కోవట్ అంటే ఏందో నాకు పెద్దగా అంత ఆ కోవట్ అంటే అది అది ఎలాంటి దానికి ఏ సందర్భంగా ఆ యొక్క పదాలు ఉపయోగిస్తారు కానీ కాకపోతే నేను ఎప్పుడైనా సరే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక వాళ్ళ వాళ్ళ ఆ ప్రజల ఆ సెక్షన్ ప్రజల కోసం అన్ని కుల మతాల ప్రజల కోసము వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఒక ఒక వారధిగా ఉంటది ఇప్పుడు అంటే వారధి అంటే నాకు ఏంటి అది వారధి అంటే వారధిగా ఉంటా మీడియేటర్ తప్పేం లేదు దేనికోసం ఉంటా అన్ని కుల మతాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకై వారధిగా ఉంటా అట్లానే నేను షర్మిల తీరు ఒక మతపరమైన బీజేపీ ఏజెంట్గా ఉంటా షర్మిల 100% బీజేపీకి బినామీ బీజేపీకి ఏజెంటే అనే అనుమానం లేదు మతపరమైన బీజేపీకి ఆమె పనిచేస్తున్నది ఇలా ఏం డౌట్ లేదు కదా ఇంకా షర్మిల మళ్ళా ఈరోజు ఏమైనా మాట్లాడితే కూడా మళ్ళా తీస్తాం ఏముండో నేను నిన్ననే చెప్పిన నా జోలికి రాకుండా వస్తే నేను మా బరాబర్ అంటాను నేను కాబట్టి చాలా సలహాలు నేను షర్మిలకు కానీ లేకపోతే వాళ్ళ అమ్మకు కానీ ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఈ మీడియా ద్వారా నేనైతే ఈరోజు యాక్చువల్ గా ఆరోగ్యశ్రీ మీద మాట్లాడదామని వచ్చినా కానీ మీడియా మిత్రులకు అనేక కొన్ని ప్రశ్నలు అడిగారు దాని జవాబు చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరిగింది అసలు ఇంకొకటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆస్తులు కూడా వంచుకోలేరు కదా లోటస్ పాండ్లోనే ఉంటారు కదా వీళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కదా షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్ లో కలిసే ఉంటున్నారు కదా ఆస్తుల పంపకాలు జరుగుతుంది ఇల్లు ఇల్లు కూడా పంచుకోలేదు ఇంకా వాళ్ళు ఏం పంచుకోలేదు ఒకటే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు
ఇట్లా ఉంటున్నారు మరి మీరు కూసోని సంప్రదింపులు చేసుకుని ఒక రాష్ట్రంలో మూడు ఆ రాష్ట్రంలో ఏపీలో మూడు రాష్ట్రాలు చేసుకునే ప్రక్రియ చేసుకోండి ఇంటర్నల్ గా కాబట్టి ఈరోజు చాలా విషయాలు ఆరోగ్యశ్రీ మీద మాట్లాడాలని ఎందుకంటే చాలా జటిలమైన సమస్య ఆరోగ్యశ్రీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో చాలా 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 ఇబ్బంది పడుతున్నారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పదే 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 మీడియా ద్వారా కోరుతున్నాను దయచేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమిస్తున్నారో రిపోర్ట్ నాకు అర్థం కాదు కానీ కొంత మానవత్వంతో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పూర్వము పూర్వము చరిత్రలు ఇవంత ఉన్నాయి ప్రజలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారు ఈ ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు పరిపాలన మంచిగా ఉందా లేదా అని ఏమనుకుంటున్నారు సదుపాయాలు ఎట్లున్నాయా లేవా అనేది డ్యూటీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇది విశేషం ఇప్పుడు ఏ లీడర్ ఆడవనుకున్నాడు ఏ లీడర్ ఇవ్వనుకోతున్నాడు ఇదా ఇప్పుడు ఇంటెలిజెన్స్ డ్యూటీ ఎప్పుడైనా నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ కి అడుగుతున్నా ఎప్పుడైనా ఆరోగ్య బాగలేకుండా అప్పుల పాలయ్యి ఒక భార్య ఒక భర్త ఒక కూతురు ఆ కుటుంబాన్ని కోసము కష్టాలు పడుతున్న ప్రజలు ఇబ్బందులను ముఖ్యమంత్రి గారి నోటికి తీసుకుపోయి ఇది జటిలమైన సమస్య రాష్ట్రంలో ఉందని మాట్లాడిన సందర్భం ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా చేసిండా నేను ప్రశ్నిస్తున్నా రాజుల కాలంలో కూడా ఆ రోజు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది వారు కూడా ప్రజలు ఇబ్బంది ఎట్లా పడుతున్నారో రాజు గురించి ఏమి అనుకుంటున్నారు ఇదంతా కూడా మనము చరిత్రలో దేవుల కాలంలో ఉన్నది రాజుల కాలంలో ఉన్నది ప్రతి కాలంలో ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది గూఢచర్య వ్యవస్థ ఉన్నది ఇదంతా